ఆదరణీయులు, నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భాగ్యనగరానికి వచ్చి మీడియా మిత్రులను కలవాలని అనుకున్నాం. కానీ కొంతమంది ఆడలేక మధ్యలో ఓడినట్టు, గెలవడం చేతగాక పొద్దున పొద్దున్నే ఉద్దర మాటలు మాట్లాడేటువంటి కొంతమంది నాయకులు మీడియా ముందుకు వచ్చి మెదకులో రఘునందన్ రావు గెలిచిండంటే దానికి ఎవడో ఎల్లిగాడు మల్లిగాడు సపోర్ట్ చేసిండని, చేతగాని ఓ పెద్ద మనిషి పొద్దుగానే ఉపన్యాసం ఇచ్చిండని ఒక మిత్రుడు ఫోన్ చేసి రఘన్న యాడున్న అర్జెంట్ గా హైదరాబాద్ మీడియా ఆఫీస్ కుమ్మని చెప్పి చెప్పిండు. ఆ ఉద్దర మాటలు మాట్లాడిన పెద్ద మనిషి ఎవరంటే సొంత జిల్లాలో 1,000 ఓట్లు లేనటువంటి ఒక శాసన మండలి సభ్యుని గెలిపించుకోవడం చేతగాని ఓ పెద్ద మనిషి నాకు శుద్ధులు చెప్తా ఉన్నాడు. అదే పెద్ద మనిషి ఢిల్లీ గేలి ఇదే హరీష్ రావు అనేటువంటి కలిసి బిజినెస్ క్లాస్ లో ట్రావెల్ చేసిర్రు, ఇద్దరు పొట్టోడు పొడుగోడు అనేటువంటి ఇద్దరు దొంగలు కలిసి నా మీద మెదక్లో కుట్ర చేసిర్రు, చేతగాక కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి నా మీద ఏదో నౌటంకేశాలు వేస్తాయని చెప్పి నేను చెప్తే మేము ఆ విమానంలో రాలేదని చెప్పలే, మేము కలిసి మాట్లాడుకోలేదని చెప్పలేదు, మేము కలిసి ప్రయాణం చేయలేదని చెప్పలేదు ఇద్దరు దొంగలు. ఆ ఇద్దరు దొంగలలో ఒక దొంగ వచ్చి పొద్దుగల ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నేను దొంగ అనే పదం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నా, ఎందుకంటే నన్ను ఏమనంతసేపు నేను ఎవరిని ఏమన్నా, నేను తెలంగాణ పల్లెటూర్లలో ఒక సామెత చెప్తారు, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం అయితే మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం అవుతుంది. మొత్తం ప్రపంచం అంతా చూసేటప్పుడు పట్ట పగలు నోట్ల కట్టలతోటి దొరికినటువంటి దొంగ రేవంత్ రెడ్డి అని సమాజం, టీవీలు, పేపర్లు, ఛానళ్ళు 10 ఏళ్ళు ఘోషించినాయి. మరి ఆయన కేసు ఎందుకు ట్రయల్ కాలేదు, ఎందుకు శిక్ష వేయించలేదు, ఎవరితో ములాఖత్ అయ్యిండు రేవంత్ రెడ్డి? హరీష్ రావుతోట, కవితతోట, చంద్రశేఖరరావుతోట ఆయన ములాఖత్. నేను అడిగిన మిమ్మల్ని సూటిగా ఇద్దరిని, పలానా ఎయిర్ ఇండియా విమానంలో 19వ తారీఖు రోజు రాత్రి మీరిద్దరు బిజినెస్ క్లాస్లో 2 గంటలు ఏకాంతంగా జరిపిన చర్చలు ఏంటంటే చెప్పడం చేతగాలే. ఏమన్నాడు ఆయన? రఘునందన్ రావును గెలిపించేందుకు సిద్దిపేటలో హరీష్ రావు అనే టోడు బీఆర్ఎస్ పార్టీ ఓట్లని బీజేపీ పార్టీ గెలిపించిండు అని మాట్లాడిండు. నేను అడుగుతున్నా, నాకు సంస్కారం ఉంది, నాకు చదువు చెప్పిన సార్లు కొంచెం మంచి చదువు చెప్పారు. నేను లాస్ట్ టైం కూడా రేవంత్ రెడ్డి మెదక్కు వచ్చి నా గురించి మాట్లాడినప్పుడు చెప్పిన, రేవంత్ రెడ్డి నేను నీకంటే 2 ఆకులు ఎక్కువ చదువుకొని వచ్చిన, తెలుగు, హిందీ, సంస్కృతం, మలయాళం, కన్నడలో కూడా నీకంటే మంచిగా మాట్లాడగలుగుతా అని చెప్పిన. కానీ నా సంస్కారం, నాకు చదువు నేర్పించినటువంటి గురువు చెప్పినటువంటి విద్య నాకు అడ్డం వస్తుంది అని చెప్తా ఉన్నా. నేను సొంత ఊర్లో ఎమ్మెల్సీ గెలవడం చేతగానోడు, పోనీ సొంత ఎంపీ సీట్ అన్న నిలబెట్టుకున్నాడు అంటే ఎన్నోట్లతో ఓడిపోయినా ఆయనకే తెలియాలి. ఆయన గెలిచింది అత్తేసారి 5,000తోటి గెలిచిండు. ఇవాళ ఆయన ఓడిపోయింది ఎన్ని వేలతోటి ఓడిపోయిండో, ఎన్ని లక్షలతో ఓడిపోయిండో నాకంటే ఎక్కువ మా మీడియా మిత్రులకు తెలుసు. సొంత ఊర్లో ఎమ్మెల్సీ నిలుపుకోవడం చేతగాలేదు, పెద్ద పొంకనాలు కొడుతూ ఉంటాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అధికారంలో లేనప్పుడు ఎన్ని మాటలు మాట్లాడిండు, ఇవాళ అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది, ఏం చేసినావు? ఒక్క జీవో తెలంగాణలోకి సిబిఐని రాకుండా నీకంటే ముందున్న ముఖ్యమంత్రి ఒక జీవో తెచ్చిండు. నువ్వు సక్కనోనివైతే తెలంగాణలో తప్పు చేసిన వాళ్ళని జైలుకు పంపించాలనే కోరిక నీకు నిజంగా ఉంటే ఇంకా సిబిఐని రాకుండా నిషేధించినటువంటి జీవోని ఎత్తేయడంలో రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి కష్టం ఏందో ఒకసారి చెప్పాలి. ఎందుకంటే ఆయన మీద కూడా రేపు మాపు వస్తుంది అనేటువంటి బాధ భయం ఏమన్నా మనుషులు ఉందేమో ఒకసారి ఆలోచించుకోవాలి. నిజంగా 2013 మేలో బయటకు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద, చంద్రశేఖరరావు మీద, హరీష్ రావు మీద రఘునందన్ గత 10-12 ఏళ్ల నుంచి రాజీ లేని పోరాటం చేస్తుండనేది మా మెదక్ జిల్లాలో చిన్న పోరని అడిగినా కానీ చెప్తారు. రఘునందన్ రావుకి కాంప్రమైజ్ పాలిటిక్స్ తెలివై, రఘునందన్ రావు కాలుముక్కుడు తెలియదు, రఘునందన్ రావుకి తెలిసింది ముక్కుసూటిగా మాట్లాడేది తెలుసు. చంద్రశేఖరరావు అయినా గట్లే మాట్లాడతాడు రఘునందన్ రావు, రేవంత్ రెడ్డి అయినా గట్లే మాట్లాడతాడు. 10 ఏళ్ళు జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటను గుర్తించే సూరత్ లేదని చంద్రశేఖరరావుని నిండు అసెంబ్లీలో నిలదీసిన ఒకే ఒక ఎమ్మెల్యే ఎవడంటే అది రఘునందన్ రావు తప్పితే ఇంకొకరు కాదు. ఇలా దానికి సినిమా బాణీలు, సినిమా వేషాలు, సినిమా రంగులు అద్దె ఈయన ఏదో క్రెడిట్ కొట్టుకునే నాటకాలు చేసాడు మాకు రాదు రేవంత్ రెడ్డి గారు. అందుకని నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారిని, హరీష్ రావు గారిని నేను ఎవరు దయాదాక్షిణ్యాల మీద గెలవలే. మా భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షుల దగ్గర నుంచి మొదలుకొంటే మా మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి కార్యకర్త తన్ మన్ ధన్ పెట్టి రఘన్న గెలవాలని కొట్లాడితే ఆ అహంకారపూరితమైనటువంటి కేసీఆర్ కుటుంబానికి, హరీష్ రావు అనేటువంటి దుర్మార్గమైనటువంటి క్రియలకి మా మెదక్ పార్లమెంటు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నా మెదక్ గెలుపు. నేను వాడేవాడో వీడేవాడో గేస్తే గెలవలేదు, నేను ఎవరి దయాదాక్షిణ్యాల మీద కుర్చీలోకి రాలేదు. అందుకని నా గురించి మాట్లాడే కంటే ముందు నోరు ఒళ్ళు రెండు దగ్గర పెట్టుకోవాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా నేను హెచ్చరించడానికే ఇంత తొందరగా మీడియా ముందుకు రావాల్సి వచ్చి. ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నా, నేను మాట్లాడగలుగుతా. ఏం మాట్లాడతావు రేవంత్ నువ్వు నాతో మాట్లాడాలంటే? ఎందుకు మరి
మల్కాజ్గిరిలో నువ్వు ఎవరిని పెట్టినావు క్యాండిడేట్ను? పక్క జిల్లా వాళ్ళని తెచ్చి ఎందుకు పెట్టినావు? ఎవరికి అమ్ముడు పోయినావు? ఎవరికి అమ్ముకున్నావు మల్కాజ్గిరి సీటు? ఎంత కమ్ముకున్నావు? నువ్వు గెలిచిన సిట్టింగ్ సీట్ ఓడిపోతే మాట్లాడే తెలివి లేనివి. మెదక్ గురించి ఎందుకు నువ్వు మాట్లాడుతా ఉన్నావు? ఏదో బీసీ బిడ్డనట, ఎప్పుడు అదికి వచ్చిరు బీసీ బిడ్డలు? ఆ బీసీ బిడ్డ నీ మహబూబ్ నగర్ లో కూడా గెలిచిండు కదా, మరి ఆ బీసీ బిడ్డకి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? ఆ కులం మీద అంత ప్రేమ ఉంటే, బీసీల మీద అంత ప్రేమ ఉంటే కేబినెట్ లో సగం ఎందుకు ఇవ్వలే? ఏదో బీసీ కులగణన చేస్తాం కాంగ్రెస్ చెయ్యి, 6 నెలల నుంచి ఓడొద్దన్నాడు. సర్పంచ్ ఎలక్షన్లలో కూడా ఇదే రిజల్ట్ వస్తుంది, ఆడలేక మధ్యలో ఓడిందని గెలవడం చేతగాక సొంత ఊర్లో గెలవనున్నాడు. పక్కన ఉన్నవానికి సుత్తులు చెప్తాడు, సొంత ఎంపీ ఓడిపోతుంది, సొంత ఊర్లో ఎమ్మెల్సీ ఓడిపోతుంది, ఆఖరికి నీ పాలమూరులో నాకు అనరాదా అన్న, వంశీ చెంద్ అంటే నీకు వడదు, వంశీ చెందుకి ఢిల్లీలో పరపతి ఉంది కాబట్టి వంశీ చెందును ఓడగొట్టేందుకు నువ్వు ఒక పక్క పార్టీకి మద్దతు ఇచ్చినవని నాకు అనరాదా అన్న? నేను మస్తుగా అనగలుగుతా, మంచి మంచి మాటలు అనగలుగుతా, తలకా ఏడబెట్టుకోవాలన్నా కూడా అర్థం కాని మాటలు అనగలుగుతా, కానీ నేను అంటలేను, ఎందుకంటే మా అమ్మ నాన్న నాకు సంస్కారం నేర్పించారు కాబట్టి. నువ్వు ఇన్ఛార్జ్ తీసుకున్నా చేవెళ్ళి ఓడిపోతుంది, నీ సొంత జిల్లా మహబూబ్ నగర్ ఓడిపోతుంది, ఆఖరికి నువ్వు సిట్టింగ్ ఎంపీ ఉన్న మల్కాజ్గిరిలో మూతోడు జవాబిచ్చిరు మల్కాజ్గిరి ప్రజలు. ఏం మాట్లాడుతూ ఉన్నావు? నాకు హరీష్ రావు సపోర్ట్ చేసినది నీకు చేతనైతే భుజంగరావు అనేటువంటి ఏసీపీ చెప్పిన స్టేట్మెంట్ మీద ఎందుకు హరీష్ రావు అనేటువంటి అరెస్ట్ చేస్తలేవో చెప్పు. ఓటుకు నోటు కేసులో నిన్ను పట్టపగలు బొక్కలు ఇరిచి గుంజుకపోయారు కదా, మరి అలా భుజంగరావు చెప్పిన స్టేట్మెంట్ మీద హరీష్ రావుని కాపాడుతుంది ఎవరో చెప్పాలి రేవంత్ రెడ్డి? ఎందుకు అరెస్ట్ చేస్తలేవు హరీష్ రావుని? కాళేశ్వరంలో కుంభకోణం అయింది, ఎవరు నీళ్ల మంత్రి? హరీష్ రావు కాదా? ఎవరు హరీష్ రావుతో ములాఖత్ అయింది? నువ్వా నేనా? ఫ్లైట్లో కలిసి బిజినెస్ క్లాస్లో ముచ్చట్లు పెట్టుకుంటామైంది, నువ్వు హరీష్ రావా నేను హరీష్ రావా? కులం ఒకటి ఉందని నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? వెంకటరామరెడ్డి నీ నెంబర్ 2, నీ కుర్చీ ఎత్తకపోతా అని చూస్తున్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి సడకుడు కాదా? సడకుడో వియ్యంకుడో కాదా? నీకేమన్నా చేతనైతే ముందు నీ అడ్మినిస్ట్రేషన్ చూసుకో. రఘునందన్ రావు అనేటోడు ఎన్నికలు జరుగుతున్నటువంటి టైంలో 150 సార్లు సిద్దిపేట సిపికి ఫోన్ చేసిండు, మెదక్ ఎస్పీకి ఫోన్ చేసిండు, సంగారెడ్డి ఎస్పీకి ఫోన్ చేసిండు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డి అనేటోడు ఓటుకు 1000 రూపాయలు వంచుతుండు పట్టుకోను రని 150 ఫోన్ కాల్లు చేసిన, నీ డీజీపీకి చెప్పిన, మీ ఇంటెలిజెన్స్ ఐజీకి చెప్పిన, మేం పోయి కార్లు పట్టుకొని కొడతామంటే పోలీసు వాళ్ళు వచ్చిర్రు. ఓటుకు 1000 రూపాయలు వంచి ఆపడం చేత కానీ నువ్వు, నీకు అడ్మినిస్ట్రేషన్ తెలుసు, నీకు పోలీసు వాడు కంట్రోల్ ఉన్నాడు, నీకేమొస్తుందని రేవంత్ రెడ్డి ఏం తెలుసు? నీకు ఏం తెలుసు అంటున్నా, వెంకటరామరెడ్డి పైసలు వంచుతుంటే ఎందుకు నీ తెలంగాణ పోలీసు వాళ్ళు ఆపలేకపోయినరా చెప్పు. నేను 20 ఎఫ్ఐఆర్లు చేపించిన, పోయి చేగుంటల ఫామ్ హౌస్లో 8 కోట్లు ఉన్నాయంటే నీ పోలీసు వాళ్ళు రాకపోతే మేం పోయి దాడి చేస్తామంటే అప్పుడు వచ్చింది నీ పోలీస్, గదానికి సమాధానం చెప్పు. గిబి చెప్పడం చేత కాదు, ఒక్క పోలీసుడైనా నీ మాట వింటుండా? ఒక్క పోలీసోడు ఒకవేళ వింటే వెంకటరామరెడ్డి పైసలు వంచుతుంటే నువ్వు బీసీ బిడ్డ అయినటువంటి నీలమ్మదికి మా మెదక్ జిల్లాలో అన్యాయం ఎందుకు చేసినావు? టీఆర్ఎస్ వాడు బీఆర్ఎస్ వాడు 1000 రూపాయలు ఓటుకు వంచుతుంటే నీ సొంత పార్టీని గెలిపించుకోక వెంకటరామరెడ్డికి ఎందుకు సద్దులు మోచండి నీ శ్రీనివాసరెడ్డి? పైసలు ఎట్లొచ్చినాయి మా మెదక్ జిల్లాకి? దగ్గర 200 కోట్లు ఖర్చు పెట్టారు మెదక్ పార్లమెంటు మీద బీఆర్ఎస్ పార్టీ, 6 ఎమ్మెల్యేలు నిలుసోని పైసలు వంచిరు ఓటుకు 1000 రూపాయలు. ఏది నీ పోలీస్? వెర్ ఇస్ మిస్టర్ డీజీపీ? ఏరి మా పోలీస్ కమిషనర్లు, తీసుకో నా టెలిఫోన్ కాల్ హిస్టరీ, ఒక్కొక్క ఎస్ఐకి ఎన్నిసార్లు చేసిన, ఒక్కొక్క సిఐకి ఎన్నిసార్లు చేసిన, ఒక్కొక్క సిపిని ఎన్నిసార్లు కాల్ చేసినా అడుగు. పిలువు, మీటింగ్ పెట్టు, రేపు ప్రగతి భవన్లో వస్తా, సెక్రటరేట్కి పిలువు, సమీక్ష పెట్టు వస్తా. నా టెలిఫోన్ అఫీషియల్ నెంబర్ నుంచి నేను పోలీసు వాళ్ళని బతిలాడినా, బెదిరిచ్చినా సార్ పైసలు వంచుతూరు వచ్చి పట్టుకోమని చెప్పి, గది చేతగాలేదు నీకు కానీ నువ్వు వచ్చి కథలు చెప్తా ఉన్నావు. రేపు వాళ్ళ ప్రియమిత్రుడు హరీష్ రావు గారిని సిద్దిపేటలు కూడా ఓడగొట్టేది భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇప్పటి నుంచే ఏదో ఒక రకంగా హరీష్ని కాపాడేందుకు సుద్దులేస్తా ఉన్నాడు. లేకపోతే ఎందుకు పట్టుకుంటలేవు? కేసీఆర్ని ఎందుకు పట్టుకుంటలేవు? రాధాకిషన్ రావు చెప్పిండు కదా, క్రిస్టల్ క్లియర్గా చెప్పిండు కదా, నేను పోయి నీకు చేత కాకపోతే, నీ పోలీసు వాళ్ళకి తెలవకపోతే రఘునందన్ అనే నేను వకీల్గా చెప్తున్నా, నా 30 సంవత్సరాల ప్రాక్టీస్లో చెప్తున్నా అని డీజీపీకి డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ చదివి వినిపించిన, కాపీ ఇచ్చిన, ఏసీపీ భుజంగరావు స్టేట్మెంట్ చదివి వినిపించిన, అండర్లైన్ చేసి చెప్పిన ఎక్కడ వాళ్ళు చెప్పారు అనేటువంటి విషయం. అదే రకంగా సిఐ సాయి కిరణ్ ఏం చెప్పిండో చెప్పిన, వెంకటరామరెడ్డికి వ్యతిరేకంగా ఇన్ని సాక్ష్యాధారాలను తీసుకొచ్చి నేను ఎన్నికలకు 10 రోజుల ముందు మీ డీజీ గారికి ఇస్తే ఎందుకు అరెస్ట్ చేయలే వెంకటరామరెడ్డిని?
అచ్చా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వియ్యం కూడా అరెస్ట్ చేయలేదా? లేకపోతే గెలిచినాక వెంకట్రామరెడ్డి గారు, హరీష్ గారు, మిగతా మా మెదక్ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి మీ పార్టీలోకి వస్తారని చెప్పి ఏమన్నా ఫ్లైట్ లో ఒప్పందం చేసుకున్నా రేవంత్ రెడ్డి గారు? నాకైతే అంతే అనిపిస్తుంది. అందుకనే మీరు ఆ రకంగా పనిచేసిరేమో అని నేను అనుకుంటా ఉన్నా. అందుకని రేవంత్ రెడ్డి గారు మెదక్ పార్లమెంట్ గురించి కానీ, రఘునందన్ గురించి కానీ మాట్లాడేటప్పుడు ఒక్క అక్షరం, ఒక ఏళ్ళు నాదికి చూపిస్తే మిస్టర్ రేవంత్ రెడ్డి నాలుగేళ్లు నేను చూపెడతాయి. రఘునందన్ రావు జై తెలంగాణ అన్నోడు, రఘునందన్ రావు రోడ్లు ఎక్కినోడు, రఘునందన్ రావు పోలీసులతోటి కలబడ్డాడు, కుస్తీ పట్టినోడు, ఆఖరికి ప్రతి చౌరస్తాలో ఈటుగా జవాబ్ పత్తర్సే దేయింగే అని చెప్పి వచ్చినాడు రఘునందన్. కాబట్టి నీలాంటి వాళ్ళకి ఎవడు భయపెట్టాడు కాదు. రఘునందన్ గురించి మాట్లాడాలంటే బాగా దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకో. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందని నువ్వు చెప్తే నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను.